Hi friends, welcome to Dajas Kitchen and Wax. Nenu me Shireesha. Ee roju mana channel lo chudaboye recipe mukhyanga pillalaku entagaano upayogapade instant badam milk powder andi. Chala easy ga chesukochu, chala healthy kuda andi. Ippudu adella cheyalo chusedama. Alage na video ni like cheyandi, share cheyandi friends. Instant badam milk powder chesukobothunnam andi. Dani kosam munduga manamu stove on chesukoni pan pettukoni ఒక కప్పు బాదాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మనం బాదం మిల్క్ ని ఎక్కువగా బయట కొనుక్కొని తాగుతుంటాం కదా, ఇలా ఇన్స్టెంట్ గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది. అలాగే రోజు తీసుకోవడం వల్ల చదువుకునే పిల్లలకు మెమరీ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. మనము బాదంని వేయించుకొని తీసుకోవడం వల్ల మనకు బాదం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది, పురుగు పట్టే ఛాన్స్ కూడా ఉండదు. బలహీనంగా ఉన్న పిల్లలకి ఇలా బాదం పొడిని తయారు చేసి పెట్టుకొని రోజు ఒక గ్లాస్ పాలలో ఇచ్చారంటే చాలా పోషక విలువలు అందుతాయి, చాలా చురుగ్గా కూడా ఉంటారండి. ఇది మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొన్ని పిస్తా అండి, అలాగే కొన్ని కాజు, ఇందులో కూడా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము అన్నీ తినాలంటే తినలేం కదండి, ఇలా పొడి రూపంలో చేసి పిల్లలకు రోజు పాలల్లో కలిపి ఇచ్చినట్లయితే చాలా చాలా హెల్దీ అండి. మెయిన్గా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఇస్తే వాళ్ళకి కావాల్సిన పోషక విలువలన్నీ అంది చక్కగా ఎదుగుతారు. ఇవి ఫ్రై అయిపోయినాయండి, ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ కలుపుతూ ఉండండి. ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది. ఇవి కంప్లీట్గా చల్లబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లబడిపోయినాయండి. ముందుగా మనము బాదం మిల్క్ హెల్దీగా చేసుకుంటున్నాం కదండి, అందుకే ఇందులోకి నేను పటిక బెల్లం తీసుకున్నానండి. మిశ్రీ అంటారు చూడండి, మిశ్రీ అంటారు, పటిక బెల్లం అంటారు, నావత్ కూడా అంటారు. ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు కదా. ఇది మనకు మిక్సీలో ఇలాగే పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని లైట్గా క్రష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రీని నేను 150 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకు మిక్సీ జారు తడి లేకుండా చాలా డ్రైగా ఉండాలండి. తడిగా ఉందనుకోండి బాదం మిల్క్ పౌడర్ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, అందుకే మనము కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే జార్లో మిక్సీ పట్టుకోవాలి. మిశ్రీ ఇష్టం లేకపోతే షుగర్ అయినా తీసుకోవచ్చండి. మిశ్రీ తీసుకోవడం వల్ల మనకు హెల్దీయే కాకుండా బాడీకి కూడా చాలా చాలా చలవ చేస్తుంది. మిశ్రీని కూడా క్రష్ చేసుకొని తీసుకున్నాం కదండి. ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలనండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి ముందుగా వీటిని, అవేమి యాడ్ చేయకుండానే. ఇప్పుడు ఆ బాదం పిస్తా కాజుని యాడ్ చేసుకుందాం. ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఇన్స్టంట్గా మనం అప్పటికప్పుడు కలిపియొచ్చు. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. కోర్స్గా కావాలంటే కోర్స్గా మిక్సీ పట్టుకోవచ్చు, ఫైన్గా కావాలంటే ఫైన్గా పట్టుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం కోర్సుగా అంటే బరక బరకగా మిక్సీ పట్టుకుంటేనే మనకు తాగేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. లైట్గా ఇది మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇందులో కొంచెం ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాఫ్రాన్ అండి, కుంకుమపువ్వు. కుంకుమపువ్వు యాడ్ చేసుకోవడం వల్ల కళ్ళకు మంచిది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. 200 గ్రామ్స్ మిల్క్కి మనము 2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని వేడివేడి పాలు పోసుకొని కలుపుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ మనకు ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.